ఇదే లొకేషన్. ఓ లొకేషన్ ఇదేనా? నమ్ముడు ఎవరు? ఇతనే మన సినిమా కెమెరామ్యాన్. ఈయనే హీరో. నమస్తే అన్న. ఓ ఈయనే హీరో. ఆవిడ హీరో. నమస్తే. ఓ బాగుంది. నువ్వు ఎక్కడే ఉండు, టైం లేదు, మనం స్ట్రైట్ గా సీన్ కి వెళ్ళిపోదాం. ఓకే. కథ ప్రకారం హీరోయింది ఈ ఊరు. ఈ ఊరు హీరో పక్కూరు. పక్కూరు రెండు ఊర్ల మధ్య బీభత్సమైన గొడవలు. గొడవలు. హీరో హీరోయిన్ ని చూడలేదు. చూడలేదు. హీరోయిన్ హీరోని చూడలేదు. ఆ చూడలేదు. అనుకోకుండా ఒక రోజు హీరో హీరోయిన్ చూశాడు. ఆమె చూసి అతను చూసి, అతను చూసి ఆమె చూసి, ఇద్దరికి ప్రేమ, అలాగే మూడ్ రొమాంటిక్ గా అలా మాట్లాడుకుంటూ వస్తారు. రొమాంటిక్ లూస్ బుద్ధి ఉందా నీకు? ఈ వెంటల రొమాంటిక్ అని వస్తుందిరా? రొమాంటిక్ అంటే ఏంటో తెలుసా? అట్లా ఎక్కువగా వర్షం పట్టాలి, ఆ వర్షంలో హీరోయిన్ అలా తడిసిపోవాలి, అది చూసి ప్రజలందరూ అలా కుమిలిపోవాలి, అదేరా రొమాన్స్ అంటే. మా ఊళ్ళో వానలు కురిసే 3 సంవత్సరాలు అయింది, కొబ్బరికాయలోనే నీళ్లు లేవు. ఇదిగో దానికి ఎందుకు వర్షం? రెండు వాటర్ ట్యాంక్ ల్యాండ్ పెట్టుకుని అట్లా పైన నుంచి స్ప్రే చేస్తుంటే అట్లా నీళ్లు బోన్ వస్తుంది. నేను రావడమే ఇక్కడ కష్టం, దాంట్లో లారీ ఒకటి వస్తాయా? ఏ మాట్లాడుతున్నాయా? ఓ ఇవన్నీ సరిగా రాదయ్యా, మీకు సినిమా బాగా రావాలవుతా? ఆపండియ్యా, డైరెక్టర్ మీరా నేనా? ఏ పందిరి, నేను చెప్పిందల్లా చేస్తానని చెప్పావు కదా, నాకిప్పుడు వర్షం రావాలి. వర్షం పైకి సూతున్నాడు. ఏమయ్యా 3 ఏళ్ళుగా రాను వర్షం, పైకి సూతే వచ్చేస్తుందా? వస్తుంది, ఇంకా 1 అవర్లో వర్షం వస్తుంది. 1 అవర్లో వర్షం వస్తుందా? సూపర్ సార్. ఊర్లో జరుగుతున్న మత కలహాలతో ఊరే తగలబడుతుంది. నువ్వు నీ ప్రేమని చెప్తుండగా కానీ తను లేదు, ఈ జన్మలో మనం కలవలేము అని తను అంటుంది. నీకు కోపం వస్తుంది, కోపంలో పలారును ఒకటిస్తావు. ఏం జరిగింది? మేకప్ చేయమంటే ప్యాకప్ చేసేలా ఉన్నావు, ఏమైంది? ఓకే ఒక డౌట్ అడిగాను నేను. ఏం డౌట్ అడిగారమ్మా? నేను చెప్పేది వినమ్మా, మాట్లాడి తెలుసుకుందామమ్మా, కాస్త ప్రశాంతంగా ఉందమ్మా, కోపడకమ్మా, ఇలా చూడమ్మా, నా జీవిత సమస్య అమ్మా. అది నాకు అక్కర్లేదు. చెప్పమ్మా, అంతలా అతను ఏమడిగాడు? ఆయన దగ్గర అడగండి. అయ్యో అన్నా, అంతలా ఏ డౌట్ అడిగావన్నా? రే కరుణ, హీరోయిన్ లేకుండా షూటింగ్ చేయలేం రా, కావాలంటే నేను హైదరాబాద్ కి వెళ్ళి. ఏం అక్కర్లేదయ్యా, ఎక్కడెక్కడ తీసుకువచ్చిన అమ్మాయిలని హీరోయిన్ గా చేస్తున్నా? మన ఊరు లేని అమ్మాయిలా? నీకు ఇప్పుడు హీరోయిన్ కావాలా? ఉండయా, చూ తీసుకోయా హీరోయిన్. అయ్యో ఇది కాదు, నీకు పోయే వయసు వచ్చింది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు కావలసిన ముఖం. ఇన్ని రోజులుగా ఈ అందాన్ని ఎందుకురా నాకు చూపించలేదు హీరోయిన్? ఓకే నేను చేయలేను. ఒప్పుకొని ఇద్దరు ఒకటైపోయారు. మీరు ఒకటవగానే ఊరు 2 ముక్కలైంది. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే వస్తున్నారు, వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇది నాకు కావాలి మిత్రమా. అలాగే వస్తే కెమెరా కింద పడిపోతాయి, ఆడుతాయి, ఇండస్ట్రీ పేరు పడైపోతాయా? దానికి ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ట్రక్ అండ్ ట్రాలీయా?
ఏయ్ పందిరి వచ్చేసా. నాకు ట్రక్ అండ్ ట్రాలీ కావాలి. ఎవరు తాలి? ఎవరు తాలా? ఏమయ్యా ట్రక్ అండ్ ట్రాలీ అయ్యా? అది ఏంటని కొంచెం వివరంగా చెప్పండి. అదా ఈ రైలు పట్టాలు చూసావా? అలా ఉంటుంది, మధ్యలో ఒంక టెంకర్ గా ఉంటాయి. రాఘవేంద్ర గారి సినిమాలో హీరో హీరోయిన్ ని అలా లాక్కుంటూ వస్తారే. ఓ అదేనా? మనం ఒకటిగా కలవలేమా? అలా ఏం కాదు, మన ఇద్దరం కలవడం కోసం మనం రెండు ఊర్లు విడిపోకూడదు కదా. మనం ప్రేమించుకోవడానికి ముందే ఇది ఆలోచించాలి. ఇప్పుడు నేను నిన్ను వదులుకోలేను. నన్ను ప్రేమించడానికి ముందే ఆలోచించి ఉండాల్సింది. మనం ఈ జన్మలో ఒకటి కాలేమా? షేక్ అనుకోండి మెల్లగా. అది అంతే, టేక్ ఓకే. అలాగే ఇంకొక యాంగిల్లో తీసుకుందాం. ఇప్పుడు సీన్ ఏంటంటే, మీ ప్రేమ ఈ ఊరికి తెలిసిపోయింది. ఊరంతా వెర్రితనంతో మీ వైపు వస్తున్నారు. మీరు వేగంగా పరిగెట్టుకొస్తున్నారు. అదే సరేనా? అలా వేగంగా పరిగెడుతున్నప్పుడు చేయి పట్టుకుని పరిగెత్తాలా పట్టుకోకుండా పరిగెత్తాలా? ప్రేమికులు చేయి పట్టుకోకుండా ఇంకెలా పరిగెడతారా రే? మీ అందరితో సినిమా చేసి రాలి, రెడీయా? ఇలా చూడు, నేను కట్ అనగానే ఆపేయాలి. వెళ్దామా? ఓకే సార్, ఇప్పుడు ఎలా చేస్తారో చూడండి. యాక్షన్! అంతే రా 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 రా, స్పీడ్గా 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 రా 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 రా, స్పీడ్గా రా స్పీడ్గా రా 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 రా. ఏమయ్యా కట్ అన్నది వాళ్ళకయ్యా మీకు కాదయ్యా? కెమెరామెన్ ఇడి వెళ్తున్నాడు, ఆయన చూడండి. అయ్యయ్యో, రండ్రా రండ్రా. టేక్ ఓకే.